నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు అని, భాష ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చిన ప్రజాప్రభుత్వానికి ఉపాధ్యాయుల ఆశీర్వాదం ఉండాలని కోరారు మంత్రి సీతక్క. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం భాషోపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత భాషాంజలి ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువని, తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడని, తల్లిదండ్రులు కనిపించితే గురువులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే బాధ్యత గురువులదేనని కొనియాడారు. 15,000 మంది పోలీస్ సిబ్బందిని కొత్తగా నియమించామని, 1,637 ఇంజనీరింగ్ పోస్టులు, 65 రోజుల్లోనే 11,067 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించిన ఘనత కాంగ్రెస్కి చెందిందని ఆమె తెలిపారు. భాషా పండిత ఉపాధ్యాయులు అందరూ కలిసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారందరికీ కూడా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. దానికి గాను వారి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా మేము అభినందిస్తూ, వా ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, సకల జనుల యొక్క పోరాట ఫలితమే తెలంగాణ మరి సోనియమ్మ గారు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఉద్యోగులందరూ కూడా ఆనాడు పోరాటం చేసింది తెలంగాణ కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ వారి మనుషులు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ సమస్యలు అధికారమే పరమాధిగా, పదవులే పరమాధిగా పనిచేసుకున్నారు, పరిష్కరించుకున్నారు తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు కనీసం ఒక్క డిఎస్సీ వేయలేదు, మేము డిఎస్సీ వేస్తే అడ్డుకున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలలో గ్రూప్ 1 పరీక్షలు కూడా 2 సార్లు రద్దు అయిపోయినాయి, సక్రమంగా నిర్వహించలేకపోయారు. ఈరోజు మేము చేస్తుంటే రద్దు చేయాలని కొట్లాడుతున్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు మేము చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఏమి చేయకూడదని మరి కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా ప్రతి దాంట్లో ఆబ్జెక్షన్ పెట్టడం కేవలం వాళ్ళ పదవుల ఆకాంక్షతోటి. కాబట్టి నిరుద్యోగ యువకులారా, ఉద్యోగులారా, ఆలోచించండి. మా గవర్నమెంట్ రాగానే ఒక దిక్కు 10 ఏళ్లలో కానటువంటి డిఎస్సీని వేసి 11,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటివరకు 60,000 ఉద్యోగాలను మరి క్లియర్ చేసుకుంటూ, క్రియేట్ చేసుకుంటూ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఉద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్నాం. కానీ ప్రతిదీ కూడా ఒక అంటే అజిటేషన్ రూపంలో, ఒక ఉద్యమం రూపంలో విధ్వంసం సృష్టించి అశాంతిని నెలకొల్పాలనేటువంటి కుట్ర కేవలం వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఉంది అంటే వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఇలాంటి కుట్ర. నిన్ననే కేటీఆర్ అంటాడు, మేమే ఆల్రెడీ మూసీ కోసం మొత్తం ప్లాన్ చేసినాం, మరి చేసినాం, అంతా చేసినాం, మేము చేస్తే ఎందుకు అడ్డుకుంటానువే? మరి మూసీ క్లియర్ జరగాలంటే కొన్ని అయినా ఇల్లు ఖాళీ చేయించాల్సిందే కదా. నువ్వు చేస్తేనేమో మరి మా వేరే కాడ వందలాది ఇల్లు నీళ్ళల్లో ముంచుతనేమో, ఆయన చేస్తే అభివృద్ధి అంట, మేము చేస్తే విధ్వంసం అంట. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మరి ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి, నిరుద్యోగ యువత కూడా. నిరుద్యోగ యువతకు మేము ఒకటే అంటున్నాం, ఒకటి కాదు 2 డిఎస్సీలు అయ్యినారండి, 2 ఇంకా గ్రూప్ 1లు ఇంకా పెట్టమనండి, ఇంకా ఉద్యోగం అది బాగుంటాయి. కానీ మీరు ఉద్యోగాలే ఇవ్వద్దు, మీరు అసలు నోటిఫికేషనే ఇవ్వద్దు, పరీక్షలు నిర్వహించొద్దు అంటే మొన్నటిదాకా ఏం పెట్టారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో టీచర్లు లేరని. నువ్వు 10 ఏళ్ళలో ఒక టీచర్ నియామకం చేయవు, టీచర్లు ఎక్కడ ఉంటారు? మేము ఉంటేనేమో టీచర్ల నియామకం వద్దు అంటారు. ఉద్యోగులు లేరు కావాల్సినటువంటి స్థాయిలో, ఇక్కడ ఆఫీస్ ఖాళీ, అక్కడ ఆఫీస్ ఖాళీ అంటారు. 10 ఏళ్ళలో మీరు ఏ స్కూల్ బాగు చేయలేదు, ఏ టాయిలెట్ బాగు చేయలేదు, మంచినీళ్ళ వ్యవస్థ స్కూళ్ళల్లో కనీసం సక్రమంగా చేయలేదు, ఎక్కడ చేయలేదు, మొత్తము ఏమంటారు పైన పటారం లోన లటారం లాగా చేసిర్రు. ఇప్పుడు దాన్నే మళ్ళీ మీరు ఇది బాగలేదు అది బాగలేదు, మీరు బాగు చేస్తే మేము విధ్వంసం చేసినాం వచ్చి 3 నెలలకే. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు అర్థం చేసుకోవాలి.